నమస్తే అండి విజయ చెప్పే తెలుగు కథను వినేయండి ఒక గ్రామంలో ఒక సాలె ఉండేవాడు అతను రకరకాల బట్టలు నెయ్యటంలో మంచి నిపుణుడు ఊళ్ళో వాళ్ల ఒత్తిడి అంతగా లేనప్పుడు ఖరీదైన శాలువాలు నేసి నగరానికి తీసుకుపోయి అమ్ముతూ ఉండేవాడు ఒకసారి సాలె ఒక అందమైన షాలువ నేసి దాన్ని ఒక సంచిలో పెట్టుకుని రాజధాని నగరానికి బయలుదేరాడు దూర ప్రయాణం కొండలు గుట్టలు దాటి వెళ్ళాలి ఒకరోజు అతను నదీ తీరాన్ని చేరుకునేసరికి ఒక పక్కనుంచి గుడ్డివాడి డబ్బు నీటిలో పడిపోతోంది అన్న పెద్ద కేక వినిపించింది ఆ కేక విని సాలెవాడు నది ఒడ్డుకు పరిగెత్తాడు అక్కడ ఎవరూ లేరు కాని ఒడ్డు పెల్ల నీటికి విరిగి పడిపోతూ ఉండటము ఆ పెల్లలో ఒక పాతకాలపు చెంబు ఉండటము అతని కంటపడింది సాలెవాడు ఆ చెంబును పడిపోకముందే అందుకున్నాడు ఆ చెంబులోపల కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ బంగారు కాసులున్నాయి వాటిని చూసి సాలేవాడు పరమానందభరితుడైపోయాడు అతను చెంబుమూతికి రేకు అడ్డం పెట్టి వాసన కట్టి తన సంచీలో నుంచి శాలువా తీసి భుజాన వేసుకుని ఆ సంచీలో చెంబు ఉంచి ఇంటి ముఖం పట్టాడు అతను ఒక గ్రామం చేరేసరికల్లా చీకటి పడింది ఆ రాత్రి ఆ గ్రామంలోనే గడిపి మర్నాడు బయలుదేరి తన గ్రామానికి పోవచ్చును అనుకుని అతను ఒక ఇంటి తలుపు తట్టాడు ఒక ముసలిది తలుపు తెరిచి ఎవరు నాయనా ఏం కావాలి నీకు అని అడిగింది ఈ రాత్రికి మీ వసారాలో పడుకోనివ్వండి భోజనం కూడా పెట్టారంటే ఒక రూపాయి ఇస్తాను అన్నాడు సాలెవాడు దానికేం భాగ్యం నాయనా అని ముసలిది దగ్గర ఒక రూపాయి తీసుకుని అతనికి భోజనం పెట్టి వసారాలో పడుకోమంది అంత బంగారం తన వద్దనే ఉంచుకుంటే ఎవరైనా కాజేయవచ్చునేమో అనుకుని సాలెవాడు ముసలిదాన్ని పిలిచి ఈ చెంబులో ఆముదం ఉంది దీన్ని లోపల జాగ్రత్తగా ఉంచండి నేను రేపు ఉదయం వెళ్లిపోయేటప్పుడు ఇద్దరుగానిలే అన్నాడు అలాగే నాయనా అని ముసలిది అతని చెంబును తీసుకుపోయి లోపల భద్రంగా దాచింది తరువాత ఆమె తలుపు వేసుకుని పడుకుంది తలవని తలంపుగా ఆ రాత్రే ముసలిదాని కుమార్తెకు పురుడు వచ్చింది ఇంట్లో ఆముదం కోసం చూస్తే కనిపించలేదు అయిపోయినట్టుంది వసారాలో పడుకున్న మనిషి ఇచ్చిన చెంబులో ఆముదం ఉంటుంది కదా అన్న విషయం ముసలిదానికి గుర్తుకు వచ్చింది ఆమె సంచిలో నుంచి చెంబు పైకి తీసి కట్లు విప్పి రేకు మూత తీసి చూస్తే బంగారు కాసులు కనపడి కళ్ళు చెదిరిపోయాయి పిల్లాడు భూమి మీద పడ్డ వేలా విశేషం కదా అనుకుని ముసలిది ఆ కాసులన్నీ తీసి భద్రం చేసింది దొడ్డిదారిన వెళ్లి పొరిగింటి వాళ్లను లేపి ఒకషేరు ఆముదం అరువు తీసుకుని చెంబులో పట్టినంత పోసి దానికి మూత పెట్టి కట్టి సంచిలో ఉంచి మిగిలిన ఆముదాన్ని అవసరానికి ఉపయోగించుకున్నది సాలెమనిషి మర్నాడు నిద్రలేచి అడిగి తన సంచి తాను తీసుకుని తిన్నగా ఇంటికి వెళ్లిపోయాడు భార్య అతని భుజాన శాలువా చూసి అది అమ్మకుండానే తిరిగి వచ్చామే అని అడిగింది ఆ తలుపు వెయ్యవే ఎంత బంగారం తెచ్చేనో చూద్దువుగాని అంటూ సాలెమనిషి సంచి నుంచి చెంబు పైకి తీసి మూత తీశాడు నిండా ఆముదం ముసలిముండ ఎంత పని చేసింది ఇది దాని పనే అది తప్ప ఇంకెవరూ ఈ చెంబును తాకలేదు అంటూ అతను భార్యకు జరిగినదంతా చెప్పి నేనిప్పుడే వెళ్లి ఆ ముసలిదాని అంతు తేల్చుకొస్తాను అని తాను క్రితం రాత్రి మదిలీ చేసిన గ్రామానికి బయలుదేరి వెళ్ళాడు ముసలిది సాలివాణ్ణి చూసి ఏం నాయనా మళ్లీ వచ్చావు ఏమైనా మరిచిపోయావా ఏమిటి లేక ఈ కూడా ఇక్కడే పడుకుంటావా అన్నది నా దగ్గర ఇంకో బంగారు కాసులు మూట ఉన్నదని ఆశపడుతున్నావా అన్నాడు సాలె కసిగా బంగారు కాసులేమిటి నాయనా అన్నది ముసలిది అమాయకంగా అవును పాపం నీకేమీ తెలియదు నా చెంబులో కాసులన్నీ కాజేసి అందులో ఆముదం పోసిన దానివి నువ్వు కాదు అన్నాడు సాలె ఆ చెంబులో ఆముదం ఉందని నువ్వన్నమాటేగా అందులో కాసులున్నాయని నాకు దొంగతనం అంటగట్టుతున్నావా కాస్త మాటలు జాగ్రత్తగా రాని అని ముసలిది గొంతెత్తింది చుట్టుపక్కల వాళ్ళు పోగయ్యారు అందరూ ముసలిదాన్నే సమర్థించారు వాళ్లల్లో కొందరు నీకు చెంబు నిండా కాసులెక్కడివి చెంబులో కాసులు పెట్టి ఆముదమని ఎందుకు చెప్పావు నీ వాలకం చూస్తే దొంగలాగున్నావే అని దబాయించారు ఎలాంటి సాక్ష్యమూ లేని చోట న్యాయం జరగదు అనుకుని సాలి అనుకుంటూ ఉండగా ఒక స్త్రీ అతనితో చూడునాయనా అసలే గుడ్డి మనవడు పుట్టాడని ఏడుస్తున్న ఆ ముండమీద దొంగతనం కూడా ఎందుకు పెడతావు అంది సాలె నిర్గాంతపోయాడు తాను పడుకున్న రాత్రే ముసలిదాని కూతురు ప్రసవించిందని పుట్టిన పిల్లవాడు పుట్టు గుడ్డి అని నలుగురూ అన్న మాటలను బట్టి తెలిసింది ఇకనేం ఆ బంగారం ఈ గుడ్డివాడిదే అయి ఉండాలి నేను ఆ డబ్బు వాడికి అందచేయటానికే వినియోగపడ్డాను అనుకుని సాలె ఇంటిదారి పట్టాడు కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం